ఈ రోజు మనం మటన్ కర్రీని సాఫ్ట్ గా ఎలా ఉడకాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా మందికి మటన్ కర్రీ అంటే ఇష్టం, కానీ అది గట్టిగా ఉంటుంది, లబ్బర్లా ఉంటుందని చాలా మంది తినరు. అలా కాకుండా సాఫ్ట్ గా మంచిగా కుక్ అయ్యేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఎక్కువ గిన్నెలు చేయకుండా ఒక కుక్కర్లోని ప్రాసెస్ అంతా చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్ గా కూడా చేసేసుకోవచ్చు. దీనికోసం అయితే కుక్కర్ గిన్నెని తీసుకున్నాను, దానిలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అనేది మంచి హీట్ అయిన తర్వాత దానిలో చెక్క, లవంగాలు, యాలుక్కాయలు, అలాగే బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయలను కూడా మంచిగా వేయించేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ దగ్గరుండి వేయించేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత టొమాటో వేసుకొని మంచిగా మగ్గించుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నుంచి ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసేసుకోండి. మీరు సిమ్లో పెట్టుకోనైనా చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, టొమాటో మంచిగా ఉడికిపోయినాయి కదా, ఇప్పుడు మటన్ వేసి ఉప్పు పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని దీనిలో నుంచి వాటర్ వస్తాయండి. చూసారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని దీనిలో నుంచి వాటర్ వచ్చాయి కదా. ఈ వాటర్ అనేవి మంచిగా విరిగిపోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో పెట్టు కానీ ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. చూసారు కదా, వాటర్ అంతా పోయినాయి, మటన్ కూడా కొంచెం కొంచెంగా ఉడుకుతుంది కదా. ఈ టైంలో కారం ఇంకా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోండి. ఇంకొక 10 మినిట్స్ ఉంచుకుంటే బాగా దగ్గర పడిపోతుంది. చూసారు కదా, ఆయిల్ అనేది బయటకు తేలుతుంది, మంచిగా దగ్గరికి వచ్చింది. ఈ టైంలో కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ని యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 8 నుంచి 9 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారు కదా, 8 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ విధంగా మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కొంచెం కొత్తిమీర, గరం మసాలా, మటన్ మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ ఉంచుకున్నారంటే సూపర్ టేస్టీ మటన్ కర్రీ తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి.